లాడ్ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాక్యము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనము డు నాట్ బీ కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెనివల్ ఆఫ్ యువర్ మైండ్ దట్ బై టెస్టింగ్ యు మే డిజాన్ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ వాట్ ఈస్ గుడ్ అండ్ యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్ రోమన్స్ చాప్టర్ ట్వెల్వ్ వార్స్ టూ ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందము ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది మనము ఈ లోకాన్ని అనుసరించే వారముగా ఉండొద్దు అని ఇంకొకరిలా మనము చేయకూడదు అని ఏది కరెక్టో ఏది తప్పో అనేది మనము పరీక్షించి తెలుసుకుంటూ అసలు దేవునికి మన ఎడల ఉన్న ప్రణాళిక ఏంటో గ్రహించి ఈ లోకంలో ముందుకు సాగాలి అని ఈ లోకంలో చాలామంది తమ సొంత ఆలోచనల చేత నడవరండి ఎదుటివారు ఏమి చేస్తే అది వీరు చెయ్యాలి ఎదుటివారు ఎలా జీవిస్తే అలా వీరు జీవించాలి వారికి ఇల్లుంటే వారికి మంచి ఉద్యోగం ఉంటే వారికి ఏది ఉంటే అది కావాలంటారు ఎదుటి వారంటే ఎవరైనా కావచ్చు వారు మన బంధువులో మన స్నేహితులో మన ఇరుగు పొరుగు వారో ఎవరైనా అయ్యుండొచ్చు అలానే మేముంటాము ఉండాలి అనుకుంటే పొరపాటే కొంతమంది ఫీల్ అవుతుంటారు అయ్యో అలాంటి జాబ్ నాకు లేదే అలాంటి పిల్లలు నాకు లేదే అలాంటి ఇల్లు నాకు లేదే ఆ వ్యక్తి వలె నేను లేనే అని ఇతరులను పోల్చుకొని బాధపడుతూ బ్రతుకుతుంటారు అయితే దేవుడు మనల్ని ఎవరికీ కాపీగా పుట్టించలేదండి మనము మనమే మన జ్ఞానము మన తలంపులు మన శరీరము మన కుటుంబము ఏదైనా కావచ్చు మనకుండేది ఎదుటి వారికి ఉండాల్సిన అవసరం లేదు ఎదుటి వారికి ఉండేది ఉండాల్సిన పని లేదు అయినా సరే అనేక మంది ఎప్పుడు ఇంకొకరి జీవితాన్నే కోరుకుంటారు వారికి ఇబ్బందులు లేవు వారికి కష్టాలు లేవు వారు మంచిగా ఉన్నారు నేను లేను అని వారు చేసినట్లే చేయాలని అనుకుంటారు అలా జీవించకూడదు అని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైనా మీ ఫ్రెండ్ షూస్ లేదా బట్టలో వేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది లూజ్ అయినా అవుద్ది లేకపోతే టైట్ అయినా అవుద్ది కానీ మీకోసం కుట్టినట్లు మీకోసం తయారు చేయబడినట్లు ఉండదు కదండి మీకంటూ దేవుడే ఆల్రెడీ ఒక దానిని సిద్ధపరిచాడు నీ సైజుకి తగ్గట్టు బట్టలు చెప్పులు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి నీ వెళ్ళి దాన్ని కొనుక్కోవాలి కానీ వారిదే కావాలంటే పర్ఫెక్ట్గా ఉండదు ఉన్నట్లు అనిపించొచ్చేమో కానీ కంఫర్టబుల్గా అసలే ఉండదు ఈరోజు దేవుడు ఇవే విషయాలు మనకు తెలియజేస్తున్నాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరి ంపవద్దు వారే దారిలో వెళ్తారో నేను అదే దారిలో వెళ్తాను వారిలా జీవిస్తాను వారికి ఉన్నవన్నీ నాకు కావాలి అంటే దానివల్ల దేవుడు మనలో ఉంచిన లేదా మన కోసం ఉంచిన జ్ఞానము బలము అన్ని వేస్ట్ అయిపోతాయి మనం అసలు ఎందు నిమిత్తము నిర్మింపబడ్డామో ఈ భూమిపైకి ఎందుకు వచ్చామో అనేది డైవర్ట్ చేయబడుతుంది మరి ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి అంటే ఉత్తమమైనది ఏదో అనుకూలమైనదేదో సంపూర్ణమైనదేదో ముఖ్యంగా దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకుని ముందుకు సాగాలండి ఒక వ్యక్తి ఇష్టమేంటో మనము ఆ వ్యక్తిని అడిగితే చెప్తాడు కదండి అప్పుడు మనకు అతని ఇష్టాలు అభిరుచులు తెలుస్తాయి అలాగే దేవుని చిత్తం ఏంటో ఎవరిని అడగాల్సిన పని లేదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆయనే చెబుతాడు ఆయన చిత్తమేమిటో అని భక్తుడు అంటున్నాడు చెడ్డ వాటిని అనుసరింపక మంచి వాటిని అనుసరించండి అని దేవుని చిత్తము అనేది ఎప్పుడు కూడా మనకు మంచి చేసేదిగానే ఉంటుంది కానీ చెడు చేసేదైతే కాదు కదండి కొందరు డాక్టర్ కలెక్టర్ అవుదాము అనుకుంటారు కానీ కాలేకపోతుంటారు అది దేవుని చిత్తం కాదేమో నిన్ను ఇంకొక విధంగా వాడుకోవాలని దేవుడు అనుకుంటున్నాడేమో దానికి కృంగిపోవద్దు బాధపడొద్దు నీ ఆలోచన వేరు దేవుని ఆలోచన వేరు మన ఆలోచనలను అవే దేవుని ఆలోచనలు అనుకోని ముందుకెళ్లొద్దు వేరే వారిని మనం ఫాలో ముఖ్యంగా ఈ లోకస్థులను వారి యొక్క పనులను వారి క్రియలను మనము అనుసరించొద్దు మనందరిలో ఈ భూమి మీద సృష్టింపబడిన ప్రతి ఒక్కరిలో దేవుడు ఏదో ఒక టాలెంట్ను పెట్టాడు దానిని గుర్తించి ముందుకెళ్ళాలి తప్పితే ఇంకొకరిని చూసి ఇలా లేను అని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు మన మనస్సును మార్చుకొని మనం రూపాంతరము పొందాలి దేవుని చిత్తం ఏమిటో ఆయన ప్రణాళిక ఏమిటో ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో విచారించి తెలుసుకొని ఉత్తమమైన వాటియందు సంతోషిస్తూ ఆనందించాలి దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన సర్వశక్తిమంతుడా సర్వాధికారి గొప్ప తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు గొప్ప దేవుడవు సర్వశక్తిమంతుడవు సర్వాధికారివి ఉన్న దేవుడవు అనువాడవు ప్రభువ మీకు వందనములు తండ్రి ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువ ఈ లోక మర్యాదను అనుసరింపొద్దని వారు దారిలో మీరు వెళ్ళకూడదని అయా మరి తండ్రి వారు జీవించిన పద్ధతిగా మేము జీవించకూడదని ప్రభువ అవును తండ్రి మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధానం బట్టి అయా మీరు తండ్రి మీ యొక్క ఆలోచనకు తగ్గట్లుగా మమ్మల్ని నిలవబెడతారని తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో వేదనతో బాధతో కృంగిపోయిన స్థితిలో నలిగిపోయిన స్థితిలో జీవితం పైన విరక్తి కలిగిన స్థితిలో ఉంటున్నారో ప్రతి బిడ్డకు ప్రభా ఓదార్పును దయించి ఆదరణ దిండి నెమ్మదిని దించిండి నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజు అనారోగ్య సమస్యల చేత బాధించబడుతూ ప్రభా అయా వచ్చిన రోగ ని బట్టి ప్రభ మరి కృంగిపోతూ వారి యొక్క జీవితం పైన విరక్తి కలిగిన స్థితిలో బిడ్డలు ఉంటుండగా ప్రభ వారితో మీరు మాట్లాడండి బలహీనమైన స్థితిలో నుండి వారిని మీరు లేవనెత్తండి మీ యొక్క బలాన్ని మీ శక్తిని ఆయా స్వస్థతను బిడ్డలకు మీరు అనుగ్రహించి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం అప్పుల భారాల నుండి విడుదల దయచిండి అయా మీరే తండ్రి అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభు ఈ రోజున నా తండ్రి అయా కుటుంబ సమస్యల చేత నలిగిపోతున్నారో అయా భార్య మధ్య విభేదాలతో ఉంటున్నారో అయా మరి తండ్రి అత్తకోడళ్ల మధ్య సమాధానము లేక జీవిస్తున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి మీ యొక్క కృప మీ కనికెరము వారిపైన ఉంచండి అయా మీ యొక్క తండ్రి కాపుదలలో వారిని భద్రపరచండి తండ్రి అయా మీరే బిడ్డలకు సహాయం చేయండి ప్రభా శాంతి సమాధానం కలిగిన జీవితాన్ని వారికి దయచండి సఖ్యతను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం మీలాడుకుంటున్నాం అయా ఉద్యోగ సమస్యలను ఏ సునామంలో కొట్టివేయండి మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మరి తండ్రి జాబ్ వచ్చులాగున వారిని మీరు దీవించండి ప్రభ ఆశీర్వదించండి ఆయా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి ప్రభా ఆశీర్వదించండి చేతి పని చేసుకున్న వారిని తండ్రి అయా ఆశీర్వదించండి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నేను అనుభవం దవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా నా ప్రభ ఎందరైతే బిడ్డలు ప్రభ మరి తండ్రి కోర్టు సమస్యల చేత నలిగిపోతున్నారో భూ తగాద సమస్యల చేత కృంగిపోతున్నారో వారిని మీరు లేవనెత్తండి వారి పక్షాన మీరే న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు అయా తల్లిదండ్రి లేని వారికి తండ్రి తల్లివై తండ్రివై ఉన్న దేవుడవు ప్రభ అయా కన్నీరు కారుస్తున్న బిడ్డలకు కన్నీటి డి చేద్దే ఎవడవుతుంది అయా నీ వైపు నా బిడ్డలు చూస్తుండగా నేను నమ్ముచుండగా అద్భుత కార్యాలను ఆశ్చర్యమైన కార్యాలను బిడ్డల జీవితంలో మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ అదేవిధంగా విదేశీ ప్రయాణాల నిమిత్తము బిడ్డలు మొరపెడుతుండగా మీరే సహాయం చేయండి పాస్పోర్ట్ విషయంలో వీసా విషయంలో ప్రభువ మరి ప్రయాణంలో తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని అయా మీ యొక్క తండ్రి గొప్ప కార్యము వారి పట్ల జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి వారిని మీరు బలపరచండి సమస్యలను బట్టి కృంగిపోకుండా ప్రభు అయా నిందలను అవమానాలను బట్టి ప్రభువ దిగులు చెందకుండా అయా నిరీక్షణతో తండ్రి ముందుకు సాగునట్లుగా కృప చూపించండి తండ్రి అయా మీ పైన విశ్వాసముతో బిడ్డలు జీవించినట్లుగా సహాయం చేయండి ప్రభు అయా మరి మారు మనసు లేక రక్షణ లేక ఎందరైతే ఉన్నారో ప్రభు నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణను మారు మనసును వారికి దయచేయండి ప్రభు మీ యొక్క గొప్ప కార్యము వారి పట్ల జరిగించమని ప్రతిమిలా ఆడుకుంటున్నాం అదేవిధంగా నా ప్రభువ ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి వారిని మీరు బలపరచండి ఆదరించండి ధైర్యపరచండి నా తండ్రి అదే విధంగా నా ప్రభ ఎందరైతే బిడ్డలు ప్రభ ఈ రోజున నా తండ్రి చెప్పుకోలేనటువంటి సమస్యలతో నలిగిపోతున్న ప్రతి బిడ్డకు ఏసు నామములో విడుదల దైత్యమని వారి అవమానాలన్నిటినీ కొట్టివేసి ఆశీర్వాదకరముగా మార్చమని తన ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని నామ మా ప్రియ పరలోకపు తండ్రి ఆ ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలి భాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను మీ గాడ్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక